అర్జుమిల్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికల విధి నిర్వహణని టీచర్లు పూర్వం రోజుల మాదిరిగానే టీచర్లు చేయాలి, ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ఉన్న టీచర్లు చేయాలి అని ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇక్కడ నాకు ప్రధానంగా రెండు అనిపిస్తుంది. ఒకటి అంటే మీరు చెప్పాలి అన్నింటిలో ఏంటనేది. ఒకటి ఏంటంటే, మొన్నటిదాకా టీచర్లు ఈ ప్రభుత్వం మీద పూర్తిగా ఉద్యమించారా చూశాం. సో జగన్ ప్రభుత్వానికి ఈ నిర్ణయం వల్ల వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉండబోవచ్చు? రెండోది, ఇప్పుడు టీచర్లకు కూడా తాయిలాలు ప్రకటించి హైకులు ప్రకటించి లేదా వాళ్ళకు కూడా జీతాలు పెంచే అవకాశం ఏమైనా ఉందా రానున్న రోజుల్లో? ఆయన చెప్పండి. ఏం చేసినా ఏమి ఇచ్చినా తీసేసుకుంటారు, కానీ వాళ్ళు మనాలు చేస్తారు. ఎందుకంటే ఆయన మామూలుగా వాళ్ళని ఏకంగా వాళ్ళ విధుల నుంచి తప్పించి వాళ్ళకే వాళ్ళు సరైన సమాధానం చెప్పకుండా వాళ్ళ కోపం తీర్చుకొని అవకాశం ఇవ్వకపోతే ఇంకా కోపం వచ్చేది ఎవరికన్నా. ఆ ప్రయత్నం చేశాడు ఆయన. ఓహో నువ్వు ఇలాగ ఉన్నావా, నీ సంగతి మేము చూస్తావు అనేటువంటి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. అది వేరే. ఇప్పుడు యాక్చువల్గా అయితే ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ సాధారణంగా తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి వ్యతిరేకం ఎందుకు వచ్చింది, ఆ వ్యతిరేక భావం దానికి కారణాలు ఉన్నాయి. వాళ్ళు మొట్టమొదటిగా ఉద్యోగులు టీడీపీ మీద వ్యతిరేక భావాన్ని కలగడానికి కారణం ఏంటంటే వాళ్ళు బాగా పనిచేయించారు. ఫస్ట్ టీడీపీ పార్టీలో రామారావు గారు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా ఎవరున్నా కానీ వాళ్ళ చేత ఎక్కువ పనిచేయించారు. ప్రజల వద్దకు పాలనని జన్మభూమి కార్యక్రమం ఇలాంటివన్నీ పెట్టేశాలని ఆ ప్రజలకు జవాబుదారీగా మార్చారు. రెండు, రామారావు గారు ఏం చేశాడంటే ఓ రిటైర్మెంట్ వయసు తగ్గించాడు ఒకసారి, అది మళ్ళీ తిరిగి పునరుద్ధరించినా కానీ ఆ కోపం ఆ ఇది ఉండిపోయింది ఆ బ్యాచ్ నుంచి. అలాగా దానికి చాలామంది సఫర్ అయ్యారు. అప్పుడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ శ్రమ అంటే వాళ్ళకి ఆయన కష్టపడతాడు, వీళ్ళని కూడా పిండేస్తాడు. దీంతో ఆ ప్రెషర్ ఎక్కువైపోద్ది అనమాట టీడీపీ ఉన్నప్పుడు. అదొకటి, లంచాలు అవి తీసుకోవాలంటే కొంచెం షార్ట్ని లేకపోతే ఇప్పుడు ఆఫీస్ ఇక్కడ ఉందనుకోండి చెరుగొట్టుకడికి వచ్చి తీసుకుంటాం ఇలాంటివి చేయాలి టీడీపీ ఉన్నాం. అప్పుడు మానరు, అప్పుడు ఉంటాయి లంచాలు గించాలు అవినీతి ఉంటుంది, కానీ కొంచెం గోడ షాట్ నుంచి చేస్తారు. అదే కాంగ్రెస్ లేకపోతే ఇప్పుడు వైసీపీ ఉందనుకోండి డైరెక్ట్గా వాళ్ళే మన జేబులో చేయటి తీసేసుకుంటారు. అర్థమైన అది ఆ ఫ్రీ హ్యాండ్ ఉన్నారు. అలాగే ఉపాధ్యాయుల విషయంలో కూడా టీడీపీ ఉన్నప్పుడు కొంచెం వాళ్ళకి ఎక్కువ పని పెట్టేసుకోరు. అన్ని కార్యక్రమాలు నీరు మీరు చెట్టు గిట్టు ఇలాంటివి అన్ని జనం భూమి పనికి అన్నింటిలోనూ నిర్మాణం చేసేసుకోరు. దాంతో వాళ్ళు ఊపిరి చలపగా ఎక్కడ గోలరా బాబు అనుకున్నప్పుడు అది తాత్కాలికం, దానివల్ల వాళ్ళకి మంచి పేరు వచ్చింది. కానీ దానివల్ల వీళ్ళ కోపం అలాగ బిల్డప్ అయిపోయి ఉంది. కాబట్టి కొంచెం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అటువైపు మొగ్గేవారు వాళ్ళు. లాస్ట్ టైం అయితే ఇక రెండు చేతులు తీసేమని వాళ్ళే ఓపెన్గా చెప్పారు. టీచర్లు కూడా బాగా పనిచేశారు, వాళ్ళకి అన్ని చేశారు. వాళ్ళు ఏంటంటే ఎవరైనా సరే ఎక్కువ నమ్మి మోసపోతే కోపం ఎక్కువ అవుతుంది. అలాగే ఇప్పుడు బీజేపీ ఉందనుకోండి, మోడీ గారిని బీజేపీని మనం చాలా ఎక్కువ ప్రేమించాం, దాంతో ఆయన హ్యాండ్ ఇచ్చేసినప్పుడు మన కోపం వచ్చారు. ఇప్పుడు ఎవరన్నా అంతే కదా పచ్చి నమ్మించి గొంతు కోసేట అనేటువంటి కోపం ఆ పగ కసి అనేటువంటిది తీరని ఉంది. అలాగే వీళ్ళందరూ కూడా ఇప్పుడు టీచర్లు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని అవ్వకుండా వాళ్ళని వేధింపులు మొదలెట్టారు. అది మామూలు హెరాస్మెంట్ కాదు, పైగా వాళ్ళ పీఆర్సీలు ఇలాంటివన్నీ ఆయన కొంచెం చెప్పింది ఒకటి చేసింది ఒకటి చేశాడు. ఆ పెన్షన్ సిపిఎస్ రద్దు అనేటువంటి విషయంలో వాళ్ళందరూ కూడా చాలా షాక్కు గురయ్యారు. ఈయన నమ్మించి మోసం చేసాడు అనుకున్నా, అది చేయకపోగా వాళ్ళందరి చేత అడ్డమైన పనులు చేయించారు. తిరిగి వాళ్ళ మీద అర్ధరాత్రి గడ ఎవరో ప్రవీణ్ ప్రకాష్ అన్నప్పుడు వెళ్ళి వాళ్ళకి పరీక్షలు అవి పెట్టి టీచర్లకి ఎగ్జామ్ పెడుతుంటారు, ఆ పిల్లల ముందు అవమానిస్తారు. ఇలా రకరకాలు ఒకటి రెండు కదా, వాళ్ళ హెరాస్మెంట్ మామూలు కదంటే మనం ఇప్పుడు అనేక సార్లు మాట్లాడుకున్నాం హెరాస్మెంట్. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు నీ సంగతి చూడాలరా నువ్వు మమ్మల్ని ఎలా చేస్తావు నీ పని పడతావు అన్న రెడీగా ఉంటే వాళ్ళ ఎన్నికల విధులు లేకుండా బోధనేతర పనులకు మేము వాళ్ళని వాడడం అని పెద్ద చాలా నిప్పర్తిలాగానే చాలా చాలా పెద్ద పద్ధతిలా మా పద్ధతి అయిన మనిషిలాగా అలాగన్నాడు. ఎలక్షన్ కమిషన్ తూచని నీ పని చూసుకోరా నువ్వు, వాళ్ళే ఉండాలి, నీ వాలంటీర్లు నీ దండుపాళ్ళు బ్యాచ్ అంతా వచ్చి ఎలక్షన్ చేస్తే చూస్తాను మేము తింగిరోళ్ళం కాదు అని చెప్పేసి వాళ్ళు ఒరిజినల్గా మళ్ళా టీచర్ని తీసుకొచ్చారు. అది పెద్ద దెబ్బ. రేపు మొత్తం దొంగ ఓట్లు కట్టే ఏందామంటే వాళ్ళే మొహమే గుద్దేసి బయట చూసేస్తారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ మనం మెట్ట తిట్లు అనేది తిట్టాం మనం ఎలక్షన్ కమిషన్ సిగ్గు లేదా బుద్ధి లేదా అని.
వాళ్ళకి హిందీ వర్డ్ కాబట్టి వాళ్ళకి అర్థమైనా అర్థం అవ్వకపోయినా మొత్తం మీద వాళ్ళకే రాత్రి కల్లా వచ్చి ఉండి మనం తప్పు చేస్తున్నావు బాబు, మనం కొంచెం ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనుకుని ఉండొచ్చు. లేదా పైన ఉన్న వాళ్ళు వైఖరి ఏమైనా మారి మళ్ళీ వాళ్ళ ఒపీనియన్ కూడా ఏమైనా మార్చుకుని మరి చీయను మెహత్నర్ మళ్ళీ అందరం వాళ్ళు ఏం చేసినా కానీ మన దగ్గరకు ఉంటుంది బేరం అని చెప్పేసి వాళ్ళు ఏమైనా కొంచెం కఠినంగా ఉండదలుచుకున్నారేమో. ఇలాంటివన్నీ ఇప్పుడు న్యూట్రల్ గా ఉండదలుచుకున్నప్పుడు వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా మనకు సపోర్ట్ చేస్తారనుకున్నప్పుడు న్యూట్రల్ గా ఉండాలి కదా, ఆ ధర్మం ఏమైనా పాటిస్తున్నారేమో, కొంచెం నిష్పక్షపాతంగా ఉండంటారు బాబు అని చెప్పుకుంటారు వాళ్ళు. వాళ్ళు మొదలెట్టారు, వాళ్ళు మరి ఎంతవరకు దీన్ని కఠినంగా అమలు చేస్తారు అనేటువంటి వేచి చూడాలి. ఇంకా అప్పుడే మనం ఒక అభిప్రాయం రాకూడదు, ఎందుకంటే వాళ్ళందరూ చపాతీ బ్యాచ్ వాళ్ళు, వాళ్ళకి జగన్మోహన్ దొంగోళ్ళు అంటే ఇష్టం వాళ్ళకి, ఆ పైన ఉన్న వాళ్ళకి. కాబట్టి మనం కొన్నాళ్ళు వేచి చూడాలి, ఈ నెలాఖరు దాకా వీళ్ళు చర్యలు అవి ఎలా ఉంటాయి, ఈ విధానాలు ఎలా ఉంటాయి, రేపు ఎన్నికలు కోడ్ షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎలా ఉంటుంది అనేటువంటి చూడాలి, అప్పుడే చెప్పలేము. మొత్తానికి అయితే టీచర్స్ అయితే ఇప్పటి వరకు ఒక పాక్షిక బీజం ఇది, ఈ దొండపాడు మ్యాచ్ కాకుండా ఈ చుట్టి ఉపాధ్యాయులు ఉద్యోగులు వీళ్ళే ఉంటారు. వీళ్ళు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం కష్టం, ఆయన ఆయన చేయాలనుకున్న అరాచకం. మామూలుగా జనం ఓట్లేసి అయితే ఆయన గెలవడం, ఏదైనా అరాచకం చేయాలనుకుంటున్నాడు, అరాచకం ఈ దొంగ ఓట్లు గింగ ఓట్లు ఇలాంటి ఈయన ఏమీ చేయలేడు. అంతవరకు ఈ ప్రతిపక్షాలకి మేలు జరిగినట్టే, అంటే చట్టం తను పందాన్ని చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సోదులోకి ఉన్నాడు అనమాట, అది పరిస్థితి. అదే చూద్దాం సార్, మరి రెండు చేతులతో లాస్ట్ టైం గుద్ది గెలిపించారు, మరి ఈసారి రెండు చేతులతో నమస్కారం పెడతారేమో జగన్ గారికి, చూద్దాము. ధన్యవాదాలండి. రైట్ రైట్ ఓకే ఉంటానండి. ఓకే సార్.